చూస్తూనే ఉంటుంది, కానీ అది అనుకుంటుంది కళ్ళు మూసుకు తాగుతున్నాను కదా అని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇన్ని పనులు చేసిన చంద్రబాబు గారినే ఈ జనం ఒక్కసారి చూడాలని జగన్ గెలిపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆగుతారు? ప్రజా నిర్ణయం ముందు ఎవరు ఆగుతారు? ఎవరూ ఆగలేరు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు నేనున్నాను, నేనే దానికి ఉదాహరణ. నన్ను ఈ జీవితంలో ఎవరో ఓడించలేరేమో అనుకునేవాడిని, నేను ఓడిపోనేమో అనుకునేవాడిని, నా ప్రాణం పాపమే తప్ప అనుకునేవాడిని నేను మనసులో. కానీ మిషన్ల మహిమో ప్రజా మహిమో నాకు తెలియకోకుండా 100 రోజులు నేను బయటకు కూడా రాలా. నా గేదెలు, నా గొర్రెలు, నా కోళ్ళు, నా వ్యవసాయం, నేను, నా చెట్లు, నా చేమ తప్ప నేను ఎక్కడికి బయటకు కూడా పోలా. తిరుపతి వెళ్ళి వచ్చాను, ఇసుక ధర్నా పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రోజు ధర్నాలో పాల్గొంటానని చెప్పి పిఏతో చెప్పా. ఆ పిఏ ఆంధ్రజ్యోతిలో చెప్పాడు, ఈనాడు వాళ్ళు చెప్పాడు, మిగిలిన పేపర్లలో చెప్పాడు, టీవీలో కూడా చెప్పలా. వాళ్ళు ఎంత పెద్ద పేపర్లో వేశారు ఫోటో, నా పాత ఫోటో, తెల్లారిపాటు నా ఇంటి చుట్టూతో పోలీసులు. నేను లెగలేదు, నా ఇంటి చుట్టూతో పోలీసులు ఉన్నారు. అంతకుమించి నాకేం తెలియదు. ఆ కేసులన్నీ బయట ఉంది మీరే కాబట్టి ఏ కేసు ఎవరెవరో ఏ విధంగా పెట్టించారో పెట్టారో మీకే తెలుసు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పార్టీ మారిపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని కూడా కలిశారు జైల్లో ఉన్నప్పుడు, మీరు వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అయ్యా రవి, ఇప్పటికే యేసుక్రీస్తుని పొడిచినట్టు పొడిచారు. యేసుక్రీస్తు ఏ విధంగా ఏమంటావు పాపుల నుంచి రక్షణ పెట్టడానికి వచ్చాడో వాళ్ళందరినీ ఏమంటావు, ఆయన ఏ రకంగా సిలివేశారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పొడిచిన కూడా పొడవకుండా పొడిపించాడు పోలీసు వాడితో. మళ్ళీ ఇంకా బాణాలు ఎత్తున్నావు ఎందుకయ్యా? కాసే చెట్టుకి బాణాలు, కాయలున్న చెట్టుకి బాణాలు ఎత్తి ఉపయోగపడుతుంది. ఏమంటావు, రాలిపోయి ఆకులు చిగురుతానికి సిద్ధంగా ఉన్న చెట్టుది, దీనికి బాణాలు అయితే ఏం కాయలు పడతాయి చెప్పు. అది తొలకరు వస్తే ఏమైనా ఇగురు వస్తుంది, చిగురుతుంది, అప్పుడు పోతుంది, కాడుతుంది, అప్పుడు ఏ బాణాలు, ఇంకెందుకు చెప్పు బాణాలు నా మీద వేస్తున్నాం. జైల్లో వేదాంతం కొత్తగా చెప్తారా జైలర్లో? రాష్ట్రంలో టీడీపీ నుంచి అనేక మంది పార్టీలు మారుతున్నారు, మిమ్మల్ని కలిసే ముందు కూడా, మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా వల్లభనేని వంశీ గారు మిమ్మల్ని కలిసి వెళ్ళి ఆయన కూడా వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు, పార్టీ మారిపోతున్నారు. సో మీ పార్టీ ఇప్పుడు లేదనేది చెప్తున్నారు. వల్లభనేని వంశీ గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు అని మీరు చెప్తుంటే లోన టీవీ ఉండదు కాబట్టి పేపర్ చూస్తుంటే నాకు కూడా అర్థమైంది ఆయన ఎందుకు వెళ్ళిపోయారు ఏంటనేది ఆయన అడగాలి మీరు. నేను వంశీ గారికి ఏజెంట్ని కాను, వంశీ నాకు మిత్రుడైనప్పటికీ నేను తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. ఏమంటావు, నాకు చంద్రబాబు గారు, నాకు రౌడీ షీట్ చంద్రబాబు గారు ప్రభుత్వంలో పెట్టారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రౌడీ షీట్ పెట్టారు నా మీద. నేను ఏనాడు నా మీద రౌడీ షీట్ చేయమని చంద్రబాబు గారిని కానీ ఏ అధికారిని అడగల. నా మీద ఉన్న కేసు తీయమని ఏ అధికారిని కానీ ఏ ముఖ్యమంత్రిని కానీ ఎవరి దగ్గరికి నా మీద కేసులు ఉపశమనం చేయండి అని చెప్పి అడగల. నేనేమి జీవోలు తెచ్చుకోలా, నా కేసుల్ని న్యాయస్థానంలో జడ్జి గారికి దండం పెట్టి అక్కడ పోరాడానే తప్ప నా యొక్క లాయర్ల ద్వారా నేను ఏనాడు పైరువీలకు పోయేటువంటి మనిషిని కాను. ఈ విషయంలో కూడా మీరు వంశీ గారిని అడగాలి, ఏమైనా ఉంటే వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైతే చెట్టు నీడను పెరిగినటువంటి వారు ఉన్నారో వారిని ప్రశ్నించాలి. నన్నెందుకు తమ్ముడు ప్రశ్నిస్తున్నావు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.